फ्रेंड्स वेलकम टू माय चैनल जॉब्स ट्यूबर। सो फ्रेंड्स आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन तरफ నుంచి సుమారు 190కు పైగా అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే। సో ఫ్రెండ్స్ ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్ ఆస్పిరెంట్స్ కొరకు ఈ వీడియో చేయడం జరిగింది। అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారి కొరకు ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్। ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మాత్రం మనం మంత్లీ సాలరీ ఎంత వరకు ఉంటది, అలానే ప్రమోషన్స్ ఏమేమి ఉంటాయి, అలానే మెరిట్స్ అండ్ డిమెరిట్స్, అంటే అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ జాయిన్ అవ్వడం వల్ల మనకు ఉండే ప్రయోజనాలు, అలానే డిమెరిట్స్ ఏంటివి, డిసడ్వాంటేజెస్, అలానే డిపార్ట్మెంట్ వైస్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలి, అంటే ఆప్షన్, అంటే ఇక్కడ సుమారు 4 నుంచి 5 డిపార్ట్మెంట్లలో ఏ పోస్టులు ఇచ్చారు నోటిఫికేషన్లో, అందులో టాప్ డిపార్ట్మెంట్ ఏది ప్రిఫర్ చేయాలి, అలానే బాటమ్ అంటే లీస్ట్ ప్రయారిటీ ఏది ఉండాలి అనే విషయం మీద కూడా చర్చించుకుందాం ఈ వీడియోలో। సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాబ్స్ ట్యూబర్। ఇక్కడ నుంచి ఏపీపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఏ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సరే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ద్వారా అందిస్తుంటాను, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్స్ ట్యూబర్। సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆల్ మీద కూడా క్లిక్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తుంటారో దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా పొందడానికి ప్రయత్నించండి। సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం। సో మనకు ఏపీపీఎస్సీ తరఫు నుంచి రీసెంట్గా వచ్చింది మనకు 190 వేకెన్సీస్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ వచ్చింది। సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శాలరీ చూసుకుందాం ఒకసారి। సో మూల వేతనం కనుక చెప్పుకుంటే మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 31,462 to 84,970 స్కేల్ అనమాట బేసిక్ పే స్కేల్। సో మొత్తం గ్రాస్ శాలరీ కనుక చెప్పుకుంటే మనకు గ్రాస్ శాలరీ చూద్దాం ఫస్ట్, బేసిక్ పే స్కేల్ కనుక చెప్పుకుంటే 31,460 రూపాయలు బేసిక్ పే ఉంటుంది మూల వేతనం। మూల వేతనంతో పాటు మనకు డిఎన్ఎస్ అలాయన్స్ కూడా ఉంటుంది 33%, అది మనం ఈ 31,460లో చేసుకుంటే మనం క్యాల్కులేట్ చేసుకుంటే 10,550 రూపాయలు డిఏ ఉంటుంది మూల వేతనంతో పాటు, డిఎన్ఎస్ అలాయన్స్ 10,550 ఉంటుంది, దీంతో పాటు హెచ్ఆర్ఏ కూడా లభిస్తుంది మనకు, అదేంటంటే యావరేజ్ గా తీసుకున్నాను నేను 14.5, కొన్ని సిటీస్ లో 20% కూడా ఉంది, కాకపోతే నేను యావరేజ్ గా 14.5 తీసుకోవడం జరిగింది। సో అది కనుక మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనకు 4,560 హెచ్ఆర్ఏ ఉంటుంది హౌస్ రెంట్ అలాయన్స్, అలానే అదర్ అలాయన్స్లు అంటే టీఏ ఇతరేతర అలాయన్స్లు కలుపుకుంటే మనకు నెలకు 5,000 వరకు అదర్ అలాయన్స్లు లభిస్తాయి। సో మొత్తం గ్రాస్ శాలరీ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ మనకు 51,500 గ్రాస్ శాలరీ అప్రాక్స్ ఉంటుంది మనకు నెలసరి గ్రాస్ శాలరీ, 51,500 గ్రాస్ శాలరీ ఉంటుంది। ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకి ఈ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్ సెలెక్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు వాళ్ళకు నెక్స్ట్ ప్రమోషన్ స్కేల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటుంది ఏడబ్ల్యూఈ, ఏడబ్ల్యూఈ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా ఉంటాయి, అవి ఏంటంటే బీటెక్ ఎలిజిబిలిటీతో ఉంటాయన్నమాట ఏడబ్ల్యూఈ పోస్టులు, ఇప్పుడు ఉన్నవి అసిస్టెంట్ ఇంజనీర్ అంటే ఏడబ్ల్యూఈ కంటే కింద పోస్ట్ అనమాట। సో ఈ ఏడబ్ల్యూఈ అవ్వాలంటే 6 ఇయర్స్ మినిమం టైం పడుతుంది, ఆ 6 ఇయర్స్ తర్వాత టైం బాండ్ లేకుండా డైరెక్ట్ వాళ్ళను ఏడబ్ల్యూఈ స్కేల్ మీద పెడతారు ఏఈలను బేస్డ్ ఆన్ పోస్ట్ బట్టి, దీంతోపాటు ఆ ఏడబ్ల్యూఈ తర్వాత మనకు నెక్స్ట్ ప్రమోషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈయన సబ్ డివిజనల్ ఆఫీసర్ అనమాట, సో డిఈ ప్రమోషన్ ఉంటుంది, ఆ తర్వాత మనకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ ప్రమోషన్ ఉంటుంది, ఈయనేమో డివిజనల్ ఆఫీసర్ ఈ, అలానే ఆ తర్వాత మనకు సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్ట్ ఉంటుంది లేదా సూపరింటెండింగ్ పోస్ట్ ఉంటుంది లేదా డిప్యూటీ ఇంజనీరింగ్ చీఫ్ పోస్టులు కూడా ఉంటాయన్నమాట ఈ స్కేల్ మీద, ఆ తర్వాత మనకు చీఫ్ ఇంజనీర్ పోస్ట్ ఉంటుంది ప్రమోషన్లు, ఆ తర్వాత ఇంజనీరింగ్ చీఫ్ ప్రమోషన్ ఉంటుంది, ఇది టాప్ లెవెల్ అనమాట ఇన్ ఇంజనీరింగ్ క్యాడర్. సో ఇప్పుడు టైం చూసుకుందాం మనకు ప్రమోషన్స్, ఏ ప్రమోషన్కి ఎంత టైం పడుతుంది మినిమం టైం, అలానే ఎంతవరకు మనకు ప్రమోషన్ లెవెల్ ఉంటుంది అనేది చూసుకుందాం ఇప్పుడు। ఇప్పుడు ఏఈ నుంచి ఏడబ్ల్యూఈ, ఇప్పుడు మనం ఏఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే మాత్రం ఏడబ్ల్యూఈ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవ్వాలంటే మనకు మినిమం 6 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మనం అసిస్టెంట్ ఇంజనీర్గా చేయాలి, సో ఆ తర్వాతనే ఏడబ్ల్యూఈ వేకెన్సీస్ ఏదైతే రేషియో ఉంటుందో అక్కడ కూడా ఏడబ్ల్యూఈలో కూడా రేషియో ఇవ్వడం జరుగుతుంది 75% to 25, అంటే 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బీటెక్
చదివిన బీటెక్ ఎలిజిబిలిటీతో ఏదైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో 75-80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది అండ్ 20% ఏమో ఇంటర్నల్ ప్రమోషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఇంటర్నల్ ప్రమోషన్స్ లోనే ఏఈ నుంచి ఏడబ్ల్యూ అవుతాము. దానికి మినిమం 6 ఇయర్స్ కావాలన్నమాట సర్వీస్ యాజ్ ఏఈ. ఆ తర్వాత ఏడబ్ల్యూ నుంచి డి అవ్వాలంటే ఆ తర్వాత ఏడబ్ల్యూగా మనం మినిమం 8 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ అంటే డిపార్ట్మెంట్ ని బట్టి అనమాట. కొన్ని డిపార్ట్మెంట్స్ లో 6 లేదా 7 ఇయర్స్ లోనే డి అవుతాము. అది చాలా తక్కువ రేర్ కేసెస్. కాకపోతే మాక్సిమం కేసెస్ మాత్రం మినిమం 8 ఇయర్స్ పడుతుంది డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవ్వడానికి, అలానే మాక్సిమం 12 ఇయర్స్. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పుకునేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఏదైతే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్స్ లో ఏదైతే ఏడబ్ల్యూ ఏదైతే పోస్టులు ఉంటాయో, మనకు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ లేదా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ లో ఏదైతే ఏడబ్ల్యూ పోస్టులు ఉంటుందో అది ఈక్వివలెంట్ టు మన స్టేట్ లెవెల్ డిఈ పోస్టులు. అక్కడ మీరు కంగారు పడకండి. ఏడబ్ల్యూ అనే తోడు సెక్షన్ ఆఫీసర్, అండ్ అదే మనకు సెంట్రల్ లెవెల్లో జూనియర్ ఇంజనీర్ ఏవైతే సెంట్రల్ మనకు డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అందులో జూనియర్ ఇంజనీర్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది మనకు స్టేట్లో ఏడబ్ల్యూ పొజిషన్తో ఈక్వివాలెంట్. సో చాలామంది మిస్గైడ్గా ఉంటారు ఏంటంటే ఐఏఎస్లో ఏడబ్ల్యూ ఉంటారు కదా, వాళ్ళ పోస్ట్ ఈక్వివాలెంట్ మనకు స్టేట్ ఏడబ్ల్యూ ఒకటే అని చాలామంది భ్రమలో ఉంటారు. కానీ అది తప్పు. ఏదైతే సెంట్రల్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ ఏవైతే సెక్షన్ ఆఫీసర్గా ఉంటాడో ఇక్కడ మనకు స్టేట్లో ఏడబ్ల్యూ కూడా అదే లెవెల్ అనమాట పోస్ట్. అండ్ దెన్ నెక్స్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైతే సబ్ డివిజనల్ ఆఫీసర్ ఏవైతే మన స్టేట్లో డిఈగా పిలువబడతాడో ఆయన మన సెంట్రల్ డిపార్ట్మెంట్స్లో ఏడబ్ల్యూ ఏదైతే స్టార్టింగ్ మనకు జాబ్ ఎంట్రీలోనే ఐఏఎస్లో ఏడబ్ల్యూ పోస్టులు ఏదైతే ఉంటాయో దానికి ఈక్వివాలెంట్ అనమాట. మన స్టేట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కడ ఉన్న ఏడబ్ల్యూతో సమానం అనమాట. ఆ తర్వాత మనకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవ్వడానికి 8-13 ఇయర్స్ మినిమం పడుతుంది. సో కొన్ని డిపార్ట్మెంట్స్లో 6-7 ఇయర్స్ పడుతుంది, అది చాలా రేర్ ఇందాక చెప్పినట్టే. కాకపోతే మినిమం 8-13 ఇయర్స్ మాక్సిమం కేసెస్ నేను చూసినంత వరకు మినిమం 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు యాజ్ ఎ డిఈ చేసిన తర్వాత ఈ ప్రమోషన్ ఉంటుంది. ఇక ఈ నుంచి ఎస్సీ రావడం అది బేస్డ్ ఆన్ మన లక్ బేసిస్ మీద, ఎందుకంటే ఏఈ నుంచి ఎస్సీ అయ్యే కేసెస్ చాలా రేర్. మనకు ఏడబ్ల్యూ నుంచి ఎస్సీ అయ్యే కేసెస్ చాలా ఉంటాయి. మనకు ఏడబ్ల్యూ నుంచి ఎస్సీ అవ్వాలంటే చాలా ఈజీ, అంత డిఫికల్ట్ ఏం కాదు. కాకపోతే అసిస్టెంట్ ఇంజనీర్ లెవెల్ నుంచి అంటే ఏడబ్ల్యూ డైరెక్ట్ రిక్రూట్ అయ్యి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా డైరెక్ట్ రిక్రూట్ అయ్యి ఆ తర్వాత ఎదుగుతూ ఎస్సీగా వెళ్ళడం అనేది చాలా వరకు ఈజీలీ. కాకపోతే అసిస్టెంట్ ఇంజనీర్గా రిక్రూట్ అయ్యి ఆ తర్వాత ఏఈడబ్ల్యూ అవ్వడానికి 6 ఇయర్స్ తీసుకొని ఆ తర్వాత ఎస్సీ వరకు వెళ్ళడం అనేది చాలా కష్టం. సో ఎవరైతే ఏఈగా సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఒకటే, మీ దగ్గర కనుక బీటెక్ ఉంటే మాత్రం ఏడబ్ల్యూ ఏదైతే నోటిఫికేషన్ పడుతుందో దానికి కూడా ట్రై చేయండి, అది కూడా సెలెక్ట్ అవ్వడానికి. ఎందుకంటే ఏడబ్ల్యూ నుంచి ఎస్సీగా ప్రమోషన్ పొందడం చాలా వరకు ఈజీ. సో ఈ జనరల్గా చెప్పుకుంటే ఈ నుంచి ఎస్సీ కావాలంటే 3-6 ఇయర్స్ బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్. ఈ ఆ తర్వాత ఎస్సీ నుంచి సీ అవ్వాలంటే 2-5 ఇయర్స్ పడుతుంది. ఆ తర్వాత సీ నుంచి ఈఎన్సీ అవ్వాలంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ 1-3 ఇయర్స్లో అవ్వచ్చు. సో ఇప్పుడు మెరిట్స్ కనుక చెప్పుకుంటే మనకు ఏఈ పోస్ట్కి ఉన్న మెరిట్స్, సో మన నేటివ్ ప్లేస్లో పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మన డిస్ట్రిక్ట్లో కనుక వేకెన్సీ ఉంటే, మన సొంత జిల్లాలో లేదా మన సొంత మండలిలో వేకెన్సీస్ ఉంటే కనుక డిపార్ట్మెంట్లో మనం చాలా వరకు ఈజీ ఉంటుంది. మన మెరిట్ ఆధారంగా పోస్టింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు శాలరీ కూడా మనకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఉన్న శాలరీ 50,000 వరకు గ్రాస్ శాలరీ ఉందంటే అది యావరేజ్గానే చెప్పుకోవచ్చు. అంటే ఇటు లోగాతో అటు హై కూడా కాదు, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. దీంతోపాటు మనకు హోమ్ స్టేట్లోనే ఉంటాం మనం. మన తెలుగు రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే త్రూ అవుట్ ద లైఫ్ వాళ్లకు ఏ వేరే స్టేట్స్లో ట్రాన్స్ఫర్ లేకుండా వాళ్ళ రాష్ట్రంలోనే ఉంటారనమాట లైఫ్ లాంగ్ జాబ్లో. ఇక మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు డిమెరిట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకు చాలా టైం తీసుకుంటారు మనకు ప్రమోషన్ కంపేర్ టు సెంట్రల్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు సెంట్రల్ డిపార్ట్మెంట్స్లో చాలా వరకు కొన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్స్లో త్వరగా ప్రమోషన్స్ వచ్చేస్తాయి. కాకపోతే మన స్టేట్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కొన్ని డిపార్ట్మెంట్స్లో కొంతవరకు ఎర్లీగా వస్తాయి. కాకపోతే మాక్సిమం డిపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు ప్రమోషన్స్ పొందడానికి. దీంతోపాటు మనకు పబ్లిక్ అలానే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే మండలిలో ఎవరైతే సర్పంచ్ సార్ వాళ్ళు ఉంటారో లేకపోతే వాళ్ళతో కొంతవరకు మనకు అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండాలి, అలానే కొంతవరకు
ప్రెషర్ కూడా ఉంటది అన్నమాట. రేర్ కేసెస్ లో ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో ప్రెషర్ ఉంటది, పబ్లిక్ నుంచి కానివ్వండి లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎమ్మెల్యే సాబ్ కానివ్వండి లేదా సర్పంచ్ సాబ్ కానివ్వండి లేదా ఎంపీటీసీ సాబ్ కానివ్వండి, వీళ్ళ నుంచి కొంతవరకు వాళ్ళతో కొంతవరకు మనం ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. దీంతోపాటు మనకు మీడియా తరపు నుంచి మీడియా నిఘా కూడా మన మీద ఉంటుంది. యాజ్ ఎ మండల ఆఫీసర్ మనం మండల ఆఫీసర్ చేస్తాం కాబట్టి అక్కడ ఉన్న విలేకరులతో అలానే లేదా రిపోర్టర్స్తో మనకు కొంచెం గుడ్ రిలేషన్స్ ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతవరకు ప్రెషర్ ఉండే ఆస్కారం ఉంది. సో దీంతోపాటు మనకు ఆఫీస్లో యాజ్ యూజువల్ అన్ని డిపార్ట్మెంట్స్లో అలానే అన్ని ఆఫీస్లో జరిగేది ఆఫీస్ పాలిటిక్స్ కూడా ఉంటాయి మన కొలీగ్స్ మధ్యలో. సో డిమెరిట్స్, సో ఇది డిమెరిట్స్. దీంతోపాటు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో డిమెరిట్ ఏంటంటే ఏఐ అనే ఆయన మనం చాలా వరకు కోచింగ్ సెంటర్లు చెప్తుంటాయి, హైప్ లేపుతుంటాయి ఏఐ అనేటోడు లేదా ఏడబ్ల్యూ అనేటోడు గెస్ట్ లెవెల్ ఆఫీసర్ ఆయన, సూపర్ ఆయన, లగ్జరియస్ ఆఫీసర్, ఇది చాలా వరకు చెప్తుంటాయి. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో కనుక చెప్పుకుంటే మనం ఏఐ లేదా ఏడబ్ల్యూ ఇది జూనియర్ లెవెల్ ఆఫీసర్ ఇన్ ది హైరార్కీ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఆయన తన టెక్నికల్ వర్క్స్తో పాటు కొన్ని సందర్భాల్లో క్లరికల్ ఫైల్ వర్క్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనకు డిపార్ట్మెంట్స్లో జూనియర్ అసిస్టెంట్ అలానే సీనియర్ అసిస్టెంట్ కొన్ని డివిజన్స్లో కానివ్వండి లేదా కొన్ని సబ్ డివిజన్స్లో ఆ జూనియర్ అసిస్టెంట్ లేదా క్లర్క్స్ కొరత కొంతవరకు కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు మనమే క్లరికల్ ఫైల్ వర్క్ హ్యాండిల్ చేసేది ఉంటుంది ఆ వర్క్స్కి, సార్ టెక్నికల్ వర్క్స్కి సంబంధించిన ఎస్టిమేట్స్ కానివ్వండి లేదా ఫైల్ వర్క్ మనమే హ్యాండిల్ చేసేది ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో మనమే ప్రింట్అవుట్స్ తీయడం కానివ్వండి లేదా రికార్డ్ యాజ్ ఎ రికార్డ్ అసిస్టెంట్గా కూడా కొంతవరకు అంటే కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ కొన్ని కొన్ని సబ్ డివిజన్స్లో ఇలా ఉంటుంది అన్నమాట. అలానే కొన్ని సందర్భాల్లో సైట్స్ దగ్గర మనమే అక్కడే ఇన్స్పెక్ట్ చేయాలి ఉంటుంది. కొన్ని చోట్ల మనకు లస్కర్లు కానివ్వండి లేదా వర్క్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, అంటే గ్రౌండ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ పరంగా చెప్తున్నా, కొన్ని దగ్గర లస్కర్లు అండ్ వర్క్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఇంకా జరగాలి ఉంది. సో అక్కడ కొంతవరకు తక్కువ కొన్ని చోట్లలో ఉండరు. సో అక్కడ మనమే యాజ్ ఏ వర్క్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు కూడా మనమే నిర్వహించాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం కానివ్వండి, అక్కడ కెనాల్ దగ్గర ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వర్క్ ప్రెషర్ కూడా మనకు జాబ్ పోస్టింగ్ బేసిస్ మీద ఉంటుంది. కొన్ని చోట్ల మనకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల మనకు వర్క్ ప్రెషర్ అసలు ఉండదు. జనరల్గా చెప్పుకోవాలంటే ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్లో మనకు జాబ్ పోస్టింగ్ కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే మనకు మీటింగ్స్ ఉంటాయి, ఎవ్రీ వీక్ మీటింగ్ ఉంటుంది, ఇన్స్పెక్షన్ ఉంటుంది, మ్యాక్సిమం మనం దానికి తట్టుకునేలా ఉండాలన్నమాట. ఫస్టే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒకవేళ మన జాబ్ పోస్టింగ్ కనుక ప్రాజెక్ట్లో పడితే మాత్రం ఖచ్చితంగా మనం 24/7 అవైలబుల్ ఉండేటట్టు మనం ఫస్టే ప్రిపేర్ అవ్వాలన్నమాట. కొన్ని పోస్టింగ్లలో అంత వర్క్ ప్రెషర్ ఏమి ఉండదు. సో దీంతోపాటు ఇక్కడ జాబ్ చార్ట్ ఆఫ్ ఏడబ్ల్యూస్ ఇక్కడ మీరు చూసుకోగలరు. ఏడబ్ల్యూ అయినా ఏఈ అయినా ఇద్దరు ది సేమ్, కాకపోతే హైరార్కీ బేసిస్లో ఏఈ తర్వాత ఏడబ్ల్యూ అనమాట. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ఏడబ్ల్యూకి సబ్మార్డినేట్ మాత్రం ఏఈ కాదు. చాలామంది అనుకుంటారు ఏడబ్ల్యూ కింద ఏఈ పనిచేస్తాడని, అలా కాదు. ఇద్దరు సేమ్ వర్క్ జాబ్ ప్రొఫైల్ లేదా వర్క్ ఆఫ్ నేచర్ సేమ్ ఉంటుంది. కాకపోతే హైరార్కీలో మాత్రం ఏఈ 6 ఇయర్స్ తర్వాత ఏడబ్ల్యూగా అవుతాడు. ఏడబ్ల్యూ అయిన తర్వాతే మనకు డిఈ ప్రమోషన్ ఉంటుంది. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ ప్రిఫరెన్స్ కనుక చెప్పుకోండి, మనకు ఫస్ట్ నా అంచనా ప్రకారం నేను అనుకునే దాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూస్ చేయండి. ఎందుకంటే బెస్ట్ ఇది, ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చాలా వరకు రిక్రూట్మెంట్స్ ఎక్కువ ఉండదు. సో అలాంటప్పుడు మనకు ప్రమోషన్స్లో కొంతవరకు తొందరలో వచ్చేస్తాయి అనమాట ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత ఇది పర్సనల్లీ నా చాయిస్ అనమాట నేను చెప్పుకునేది. ఒకవేళ మీ చాయిస్ వేరేది ఉంటే మీరు అప్పుడు అది కూడా మీరు చూసుకోవచ్చు, చూస్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్, ఆ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాటర్ రిసోర్సెస్కి ఇవ్వండి. ఆ తర్వాత పబ్లిక్ హెల్త్ అండ్ ఎంపీఎల్, ఆ తర్వాత పంచాయత్ రాజ్. సో పంచాయత్ రాజ్లో మనం అందరితో డీల్ చేయాల్సి వస్తుంది. సర్పంచ్ సాఫ్తో కానివ్వండి, ఎంపీటీసీ మండల్ పెద్దలతో మనం డెఫినెట్లీ కోఆర్డినేషన్ ఉండాల్సి వస్తుంది పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో కనుక మనం ఏఈగా సెలెక్ట్ అయితే. సో ఫ్రెండ్స్ ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.